మ్యాథమెటిక్స్ లో లాగే క్వశ్చన్ ఏమనుంటుందంటే స్టేట్ అండ్ ప్రూవ్ ద బైనామియల్ థియరం అని ఉంటుంది. 10 మార్కుల క్వశ్చన్. ఫస్ట్ మీరేం చేయాలి, థియరంని స్టేట్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ కాదు ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు అని ఆ థియరంని స్టేట్ చేయాలి. స్టేట్ చేసి ప్రూవ్ చేయాలి. అక్కడ మీరు ఆ థియరంని స్టేట్ చేయాలంటే అభ్యాసం చేయాలి. అభ్యాసం వివిధం. మామూలుగా వ్యాకరణము, వేదము ఇవన్నింటికి మౌఖిక అభ్యాసం ఎక్కువ, మౌఖికం ఎక్కువ. కంఠస్థం చేసుకుంటూ పోవడం. కంఠస్థం అంటే 10 సార్లు అన్నాం, 10 సార్లు అన్నాం. మేము వెళ్ళ వేసేప్పుడు 10 సార్లు వెళ్ళ వేసేవాళ్ళం. కొంతమంది 15 సార్లు వెళ్ళ వేసేవారు. నేను చూశాను 15 సార్లు వెళ్ళ వేస్తున్నారు. నేను ఎప్పటికైనా ఆ సెక్షన్ ఎప్పటికి పూర్తయ్యారా అంటే అవుతుంది, రాత్రి 10 ఎప్పుడు పొద్దున్న మొదలు పెడితే 15 సార్లు వెళ్ళ వేసేవారు అంటే ఇంకా బాగా దృఢంగా. కాబట్టి అభ్యాసం, వ్యాకరణ విద్య, వేద విద్య ఇవి ఎలా వస్తున్నది, అభ్యాసం చేత వస్తుంది. మ్యాథమెటిక్స్ కూడా అభ్యాసం చేత. నేను చిన్నప్పుడు బైనామియల్ థియరం మొదటిసారి చదివినప్పుడు అది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అంటే పెన్ను టైపులు తీసుకుని 4 సార్లు రాస్తే ఇప్పుడు సెట్ అయింది. 4 సార్లు అదే రాసేయాలి. మొదటిసారి చూసి రాసేయటం, అర్థం చేసుకుంటాం. 2వసారి చూడకుండా ఎఫర్ట్ చేయటం, మధ్యలో మర్చిపోతే మళ్ళీ చూసి రాయటం, 4వసారి చూడకుండా మీరు రాసేస్తారు. వచ్చేసి అభ్యాసం. ఈ అభ్యాసము లోకంలో సకల విద్యలకు మూలము అది. ఇప్పుడు పూజ చేసుకుంటున్నారనుకోండి, ఒక నామం శివాయ నమః అని పూజ చేస్తారు, దాంట్లో అభ్యాసం లేదు. కాబట్టి 108 నామాలైతే అభ్యాసం వస్తుంది. అలాగే అష్టోత్తర శతం వచ్చింది. కాదండి, మేము ఇంకా ఎక్కువ అభ్యాసం చేస్తాము అంటే 1008 నామాలు, ఇంకా ఎక్కువ అంటే వీటిని 10 సార్లు చెప్పండి 1,00,000, ఇంకా ఎక్కువ 1,00,000. ఇలాగా అంతా అభ్యాసం మీద పోతూ ఉంటుంది. తర్వాత ఈ వేదాంతం చదువుకుంటూ వచ్చిన విద్యార్థులకి గురువులు ఏం చేస్తారంటే ఓ మంత్రం ఇస్తారు, ఇచ్చి చెల్లి జపం చేయాలి. విద్యార్థి ఎందుకు వస్తాడు? ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహంతో వస్తుంది. ఉత్సాహం కాదు, ఒక ఫైర్ ఉంటుంది వాళ్ళు. ఆత్మస్వరూపమును తెలియాలి అని ఒక ఫైర్ ఉంటుంది. నేను ఎరుగుతున్న చాలా మంది విద్యార్థులు ఆ ఫైర్ తో వస్తారు. గురువులు ఏం చేస్తారో తెలిసిన వాడికి ఒక మంత్రం ఇచ్చి దీన్ని 10 లక్షలు జపం చేయమంటారు. ఆ ఫైర్ ని వీళ్ళు ఆర్పేస్తారు. వీడు ఆ మంత్రం 10 లక్షలు జపం చేసేప్పటికీ ఆ ఫైర్ ఆరిపోతుంది. ఆరిపోయి వీడు బ్రహ్మచారి, దొసైన్ బ్రహ్మచారి కింద సెట్ అయిపోతాడు. ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ లో ఫిట్ అయిపోతాడు. ఆ సిస్టమ్ లో ఫిట్ అయిపోతాడు. అసెంబ్లీ లైన్ ఉంటుంది చూడండి. సో మీకు ఆ వైర్లు, రాడ్లు, ప్లేట్లు వీటన్నిటినీ తీసుకెళ్లి అసెంబ్లీ లైన్ మోల్డ్ లో కూర్చోబెట్టేస్తే అవన్నీ వంకర్లు టెంకర్ల కింద అయిపోయి ఆ కారు ఛాసిస్ బయటకు వస్తుంది. అలాగే ఈ బ్రహ్మచారిని వాడికి ఓ టెంపుల్, ఓ రుచువులు, ఓ మంత్రం, ఓ జపం, తర్వాత కొంత గురు శుశ్రూష, కొంత చందాలు వసూలు చేయటం, కొంత కొత్త కొత్త జనాల్ని శిష్యులుగా జరిపించటం, పుస్తకాలను వితరణ చేయటం, ఇలాంటి ఒక ఒక చట్రంలో వాడిని పెట్టేస్తే ఆ ఫైర్ అంతా డౌజ్ అయిపోయి 6 మంత్స్ అయ్యేపటికి కారు ఛాసిస్ లా తయారై బయటకు వస్తుంది. వాడు బతుకున్నంత కాలము ఆ సిస్టమ్ లో స్లేవ్ కింద ఉండడానికి పనికొస్తాడే తప్ప ఆత్మస్వరూపం తెలుసుకుంటూ యోగ్యత ఉండదు. అలా చేయకూడదు. విద్యార్థులకు అటువంటి ఎజెండా పెట్టకూడదు. నువ్వు చదువుకో, నా వంతు సహకారం నేను అందిస్తాను, నువ్వు తెలుసుకో, చదువుకో అని చెప్పాలి తప్ప ఓ సిస్టమ్ ఒకటి తయారు చేసి దాంట్లో ఫిట్ చేసేయకూడదు. అలా చేసేస్తారు. ఈ గురువు దమ్లో ఈ సమస్య ఉంది. అలా చేసేయటం మూలంగా ఒక లోతైన సంస్కారము, వాసన విద్యార్థులందరి బుర్రలలో ఫిక్స్ అయిపోయి ఉన్నది. ఆ వాసన ఏమిటో తెలిసిన అభ్యాసము వలన జ్ఞానము కలుగును అని వాసన. అభ్యాసం వల్ల జ్ఞానము కలుగదు, అభ్యాసము ఉపయోగపడుతుంది. నేను చెప్పాగా వ్యాకరణానికి అభ్యాసం కావాలని చెప్పాను కదా.
అభ్యాసము వలన ఒక మానసిక స్థితి నిర్మాణం అవుతుంది. మానసిక స్థితి నిర్మాణం ఒకట వేరు, విషయము తెలియట వేరు, రెండు ఒకటి కాదు. విషయము తెలియట తెలియటయే, దాన్ని ఇంకో దాంతో మీరు పోల్చడం కుదరదు. తెలియట అంటే తెలియటయే. ఒకనొక మానసిక స్థితి నిర్మాణము చేయుట, దాని పరిస్థితి వేరు. తత్ర స్థితౌ యత్నోభ్యాస, పతంజలి సూత్రం. ఆ స్థితి, ఆ స్థితిని మీరు నిలబెట్టాలి. ఆ ప్రయత్నము అభ్యాసం అనబడుతుంది. కాబట్టి ప్రతివాడు కూడా బ్రహ్మజ్ఞానాన్ని తత్ర స్థితౌ యత్నోభ్యాస అనే సూత్రంలో గుర్తుపెడతాడు తీసుకెళ్ళి. అంటే ఏమవుతుంది, బ్రహ్మజ్ఞానం అనేది ఒక స్థితి, ఆ స్థితి అభ్యాసం చేత రాపిడి చేస్తే వస్తుంది అనే వాసన, ఆ సంస్కారము జనులలో ఎంత దృఢంగా ఏర్పడిపోయిందంటే ఇంకా వాళ్ళు ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రసక్తి లేదు. కారణం ఏమంటారో తెలిసిన, అభ్యాసము అనగా ప్రయత్నము అది కాలాంతర్గతమై ఉంటుంది, కాలం లోపల ఉంటుంది, కాలానికి లోబడి ఉంటుంది. ఇట్ ఈస్ టైం బౌండ్. అభ్యాసమన్నా టైం అన్నా ఒకటే. ఇప్పుడు వల్లి వేయాలి, ఎన్ని పనసులు ఉన్నాయి, 40 పనసులు ఉన్నాయి. ఎన్నిసార్లు వల్లి వేస్తాం, 10 సార్లు వల్లి వేస్తాం, వేగంగా చెప్తాము, 3 గంటలు పడుతుంది. అది అభ్యాసం ఉంటే అలా ఉంటుంది, అయితే 5 గంటలు పడుతుంది. కాలాంతర్గతమే ఉంటుంది. జ్ఞానము కాలాంతర్గతము కాదు. మీకు ఎప్పుడు తెలిసినదో ఆ తెలియట అనేది అది ఇన్స్టెంట్, అది దానికి కాలంతో సంబంధం లేదు. అయితే మీకు ముందు ప్రిపరేషన్స్కి వాటికి కొంత కాలం తీసుకుంటారు. ఇది ఎలాగంటే క్లాసుకి రావడం 1 గంట పట్టిందనుకోండి, క్లాసు నుంచి వెళ్ళడం 1 గంట పట్టిందనుకోండి, క్లాసులో విషయం తెలిసిందనుకోండి, సపోజ్ గాడ్ బ్లెస్ యూ, మీకు తెలిసిందనుకోండి. ఇప్పుడు మీకు తెలియడానికి ఎంత టైం పట్టిందంటే 2 గంటల హాఫ్ సెకండ్ పట్టిందని మీరు చెప్తారు. 2 గంటల హాఫ్ సెకండ్ పట్టలేదు, 1/2 సెకండ్ పట్టింది. 1/2 సెకండ్ కూడా పట్టలేదు, అలా అనిపించింది. దాంట్లో యత్నం ఉండదు. కాబట్టి ఈ వాసన, ఓ మహాత్ములు అన్నారు, అభ్యాసము చేత బ్రహ్మ తెలియను అనే వాసనలో వీడున్నంత వరకు బ్రహ్మ తెలియదు. అంచేతనే సంస్కృతం బాగా అధ్యయనం చేసి, చిన్నప్పటి నుంచి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి, తర్వాత సిద్ధి గ్రంథములను, ఇతర గ్రంథములను, ఉపనిషత్తు మీద ఉపనిషత్తు భాష్యాలు అన్నీ కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చదివిన వాడు రాగద్వేషముల చక్రంలో చిక్కుకుని సంసారిగా ఉండిపోతాడు. ఈ అభ్యాసం అంతా ఏమైనట్టు, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక నిసర్గదత్త మహారాజ్, వాళ్లలో అసలు అభ్యాసం అనేది అసలు మీకు మచ్చుకు కూడా కనపడదు. వాళ్ళు జ్ఞాన ప్రకాశంలో జగత్తు గంటకి కూడా కోటి దీపముల వెలుగుతో మార్గదర్శనం చేస్తూ ఉంటారు. కాబట్టి అభ్యాసముపై మీరు ఫోకస్ పెట్టినంతసేపు మీరు కాలము యొక్క పరిధికి లోపడతారు. కాలం అంటే మాయ. ఖాళీ అంటే ఏంటండి, కాలమేగా, కాలమే ఖాళీ, అదియే మాయ. మాయ అంటే అదే కదండి. ఆత్మ సత్ శ్రీ అకాల్, అది అకాల్, అది సత్, అది ఆనందము, అది జ్ఞానము. శ్రీ అంటే జ్ఞానం అండి, శ్రీ అంటే డబ్బులు కాదండి. డబ్బులు నిన్న గాక మొన్న మన వాళ్ళు కనిపెట్టారు కదండి, డబ్బులు నిన్న కాక మొన్న కనిపెట్టారు. మామిడి పండు అమ్మాలి అనే ఆలోచన 100 ఏళ్ల క్రితం వచ్చింది. అంతకుముందు మామిడి పండు ఇవ్వడం అమ్మడం కదా వాళ్ళు. డబ్బులు నిన్నగాక మొన్న కనిపెట్టారు. మామిడి పండు నిన్నగాక మొన్న కనిపెట్టారా? అది సృష్టి ఆది నుంచి ఉంది. కాబట్టి జ్ఞానము అభ్యాసజన్యము కాదు. అయితే మేము అభ్యాసం మానేము. అభ్యాసం మానేస్తే మరి అభ్యాసము వలన సిద్ధించేవి సిద్ధించకుండా పోతాయి. రోజు వంట చేస్తున్నారు కదా, ఈ రోజు ఇంకా అభ్యాసం చేయమంటే ఇంకా అప్పుడు భోజనం మానేయాల్సి ఉంటుంది. దానికి మీరు సిద్ధపడితే అభ్యంతరం ఏం లేదు.
కాబట్టి అభ్యాసం యొక్క ఆవశ్యకత ఉంటుంది. అభ్యాసం నేను అవసరం ఉండదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళాలనుకోండి, కారులో కూర్చుంటారు, ఆ చక్రాలు అభ్యాసమేగా చేసేది, చక్రాలు చేసే పని ఏమిటి? అభ్యాసం. అభ్యాసం చేయకపోతే ఇంటికి వెళ్తారా? వెళ్ళరు. అభ్యాసం చేయబట్టే ఇంటికి వెళ్తారు. కాబట్టి అభ్యాసం ఉంటుంది. వ్యాకరణం చదువుకోవాలంటే ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తేనే వస్తుంది వ్యాకరణం. కానీ బ్రహ్మజ్ఞానము అది అభ్యాసజన్యము కాదు. పైగా మీరు ఈ సూక్ష్మమైన తత్వమును తెలుసుకోకుండా ఉంటే మీరు చేస్తున్న అభ్యాసమే మీకు జ్ఞానానికి ఆటంకమయ్యే ప్రమాదము కూడా కలదు. జ్ఞానం అది క్రియేటివ్ ఇంటెలిజెన్స్. అది ఇంటెలిజెన్స్ క్రియేటివ్ అండ్ ఇట్ ఈస్ మొమెంటరీ ఇన్స్టంటేనియస్ టైమ్లెస్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈ విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. అంచేతనే బ్రహ్మజ్ఞానే యత్న నా కర్తవ్య అత్యంత ప్రసిద్ధత్వాత్. ఎందుకంటే అది పూర్తిగా ప్రసిద్ధము. అంటే భాష్యకారుల అభిప్రాయం ఏమిటో తెలుసిన, నేను అనే సెన్స్ మీకుంది కదండి, నేను అనే సెన్స్ లేని వాళ్ళు చేయొచ్చు సార్. ఎత్తగండి, ఎత్తితే నేను మీ మీద కోపలేస్తా. ఎందుకంటే నేను అనే సెన్స్ లేకుండా చేయొచ్చని కూడా కుదరదు. నేను అనే సెన్స్ ఉంటేనే చేయొచ్చుతా. నేను ఉన్నానా లేనా, నేను నేను అవునా కాదా అనే సందేహం ఉన్న వాళ్ళు చేయొచ్చండి. ఒక ఆయనకి డౌట్ వచ్చింది, నేను ఉన్నానా లేనా. సెక్రటరీకి ఫోన్ చేసి అడిగాడు, ఏ నేను ఉన్నానా లేనా, మీరు ఉన్నారు సార్ అని చెప్పింది ఆవిడ. ఎక్కడ ఉన్నాను నేను అన్నాను. అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ అంటే ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను, ఇంటి దగ్గరే ఉన్నారు సార్ అని చెప్పింది. ఇది నెసెసరీ అలాగే ఒక్కర్లేదు కదా. కాబట్టి ఆ నేను ఏమిటనుకుంటున్నారు మీరు? నేను ఏమిటనుకుంటున్నారు? నేను ఒక ఆయన్ని అడిగాను, నేను ఏమిటనుకుంటున్నాను అని అడిగాను. నేనంటే తెలిసినా తెలుసు, ఆ నేను ఏమిటనుకుంటున్నావు అని అడిగాను. అంటే వాడు చెప్పాడు, హనీమూనర్ అనుకుంటున్నాను అని చెప్పాడు. అంటే అప్పుడు పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తున్నాను. ఏమంటే నేను హనీమూనరా? హనీమూన్ ఏంటండి? వారం రోజులు అయితే అయిపోతుంది. నేను అలాగే ఉంటుంది. హనీమూన్ కాకముందు హనీమూన్ అయిపోయాక కూడా నేను అలాగే ఉంటుంది. అవునా? కాబట్టి నేను హనీమూనర్ అది కరెక్టా తప్పది? తప్పదు. ఒక ఆయన అడిగాను, ఏమంటే నేను తెలుసు, ఆ నేను ఏదో చెప్పండి అని అడిగాను. నేను పేషెంట్ అని చెప్పాడు. ఆయన హాస్పిటల్లో ప్రవేశిస్తున్నాను. ఒక ఆయన అడిగాను, ఏమిటండి నేను? నేను తండ్రిని అని చెప్పాడు. పక్కనే కొడుకుని నిలబడి ఉన్నాడు. నేను మొహమాట విడిచిపెట్టి అడిగాను, మరి మీ అమ్మగారేదే నేను అడిగాను. అయితే ఆవిడ ఇంటి దగ్గర ఉంది. మరి ఆవిడ పక్కన ఉన్నప్పుడు కూడా మీరు తండ్రిని అంటారా భర్తని అంటారా? అప్పుడు భర్త అని. అయితే అసలు నేను ఏమిటి? నేను తండ్రియా భర్తయా చెప్పండి. అంటే కాదండి, కొడుకు పక్కన తండ్రి, భార్య పక్కన భర్త, ఏది పక్కన లేకుండా ఏమిటి కదా మనిషి. ఈ మౌలికమైన విచారం చేయడు. నేను ఒకరిని అడిగాను, నేను అయితే శివభక్తుడను అని చెప్పాడు, ఇంకొకడు అయ్యప్ప భక్తుడను అని చెప్పాడు. అసలు నేనేమిటి? శివుడి దృష్టిలో శివభక్తుడవు, అయ్యప్ప దృష్టిలో అయ్యప్ప భక్తుడవు. ఏ దృష్టి లేనప్పుడు నేనేమిటి? ఇది తెలుసుకోవాలని ప్రయత్నం ఎవ్వడూ చేయడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నాకు నేను తెలిసింది అనుకుంటాను, ఆ నేను మారిపోతూ ఉంటుంది. వీడికి తెలుసున్న నేను మారిపోతాం, అసలైన నేను మారదు, అది అలాగే ఉంటుంది. వీడికి తెలుసున్న నేను మారిపోతుంది. తెలుసున్న నేను అంటే అధ్యారోపము చేసినది మారిపోతూ ఉంటుంది. ఈ అధ్యారోపం పోయి అది వస్తుంది, అది పోయి ఇంకోటి వస్తుంది, అది పోయి ఇంకోటి వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఈ నేనంటే రిలేటివ్, రిలేటెడ్ టు ద సన్ ఐఎమ్ ఫాదర్, రిలేటెడ్ టు వైఫ్ ఐఎమ్ హస్బెండ్,
వితౌట్ ఎనీ రిలేషన్ బై యువర్ సెల్ఫ్, ఆల్ బై యువర్ సెల్ఫ్. నేను ఏంటి? ఆ నేను ఆల్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ రిలేషన్, వితౌట్ ఎనీ సూపర్ ఇంపోజిషన్, వితౌట్ ఎనీ అటాచ్మెంట్, వితౌట్ ఎనీ డిస్టార్షన్, ఆల్ బై ఇట్ సెల్ఫ్. దానికి దేహాన్ని కూడా పెట్టకూడదు, మనస్సును కూడా పెట్టకూడదు. దేహాన్ని పెడితే నేను పుట్టాను నేను పోతాను, తప్పు. మనస్సును పెడితే నేను సుఖిని నేను దుఃఖిని, తప్పు. బుద్ధిని పెడితే నేను పండితుడను నేను మూర్ఖుడను, తప్పు. ఏమీ పెట్టకుండగా నేను నేనుగా, ప్యూర్ నేనుగా. ఎప్పుడైనా ట్రై చేయాలి, ఎప్పుడైనా ట్రై చేయాలండి. అసలేమి ఇది పెట్టి మేమేమో తీర్థయాత్రలు చేస్తాం, యాత్రలు చేస్తాం, ఇవి చేస్తాం, అవి చేస్తాం, ఇన్ని పూజలు చేస్తాం, అన్ని వ్రతాలు చేస్తాం, ఇన్ని దానాలు చేస్తాం అని ఉంటే అట్టహాసం చేయడమే తప్ప అసలు పట్టుకోద్దు. నేల విడిచి సాము ఉంటుందా? ఉంటుంది. ఆ నేను అంటే ఆ నేనుకి మీరు ఎన్నెన్నెన్నెన్నో పెట్టుతూ ఉన్నప్పటికీ కూడా అది మూసుకుపోదు ఎప్పటికీ. అలా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది, అది సకల ప్రాణులలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నేను అది ముందు, ఆ తరువాతనే జగత్తు. అది ముందు, ఆ తరువాతే దేవుడు. మా చిన్నప్పుడు మేము కబడ్డీ ఆడుతూ అల్లరి చేస్తుంటే మా అమ్మగారు దేవుణ్ణి తిట్టేవారు. నేను అడిగాను, దేవుణ్ణి ఎందుకు తిరుగుతున్నావమ్మా అని. అంటే మిమ్మల్ని తిట్టడం ఇష్టం లేక దేవుణ్ణి తిరుగుతున్నాను, మిమ్మల్ని ఒకచోట చేర్చేటేవాడు వాడిని తిరుగుతున్నాను రా, ఇంకా మిమ్మల్ని ఏం తిడతాను నేను అని అనేవారు. దేవుడు రావాలంటే కూడా ముందు నేను ఉండాలి. ఆ నేను సర్వమునకు మూలమునందు ఏముంటుందండి? నేను జగత్తునకు మూలమునందు నేను. కెరియర్కి మూలమునందు ఏముంటుంది? ఫ్యామిలీ లైఫ్కి మూలంలో ఏముంటుంది? సన్యాస జీవితానికి మూలంలో ఏముంటుంది? వేదాంత అధ్యయనానికి మూలంలో ఏముంటుంది? తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు, వ్రతాలు వీటన్నింటికి మూలంలో ఏముంటుంది? ఆ నేను, శుద్ధమైన నేను, అదే బ్రహ్మ, అదే పరమాత్మ. నమ్మశక్యం కాదలేదు. నిన్ను ఎవడు నమ్మమన్నాడు? నమ్మడం ఎవరి పని? మనస్సు పని. నువ్వు మనస్సు మీద ఆధారపడితే, నువ్వు మనస్సును నమ్ముకుంటే నిన్ను అది తప్పుదారి పట్టిస్తుంది. నిన్ను మనస్సును నమ్ముకోమని ఎవరు చెప్పారు? మనస్సును పక్కన పెట్టి నేను నేనుగా నిలిచి ఉండుము, దాని పేరే ఆత్మనిష్ట, అదే బ్రహ్మనిష్ట. అది నేను అత్యంత ప్రసిద్ధము. అత్యంత ప్రసిద్ధం అంటే ఏమిటో తెలుసునండి? జగత్తు కంటే, ఫ్యామిలీ లైఫ్ కంటే, రిలీజియస్ లైఫ్ కంటే, స్పిరిచువల్ లైఫ్ కంటే, కెరియర్ కంటే, అన్నిటికంటే ముందు ఉన్నది, అన్నిటికీ మూలము. ఏది ఉంటే అన్నీ ఉన్నాయో, ఏది లేకుంటే ఏవీ లేవో, అది నేను. అది అత్యంత ప్రసిద్ధము. అది ఇక్కడ ఉంది, అక్కడ లేదనే మాట ఏమీ లేదు. ఆ నేను ఏ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అంత ప్రసిద్ధము. దానికోసం నువ్వు బయట వెతుకుతున్నావు. రెండు కారణాలుగా బ్రహ్మ జనులకు తెలియకుండా దూరంగా ఉండిపోయింది. రెండు కారణాలుగా, ఒకటి అభ్యాసము వలన బ్రహ్మ లభించును అనే సంస్కారం. ఆ సంస్కారం వల్ల బ్రహ్మ దూరంగా ఉండిపోయింది. మీరు అభ్యాసం చేసే సందర్భంలో చెయ్యండి. నేను అభ్యాసం చేసే సందర్భంలో చేయొద్దని నేను అంటల్లా. మీరు గాయత్రి జపం చేయాలి, 108 సార్లు గాయత్రి జపం చేయాలి, చేయండి మీరు. అది చాలా మంచిది, దానివల్ల ఉండే ప్రయోజనం దానికి ఉంటుంది. కానీ అభ్యాసము వలన జ్ఞానము పుట్టదు. ఆ మాట చెప్పద్దండి. ఇప్పుడు మేము యూనివర్సిటీలో చేరినప్పుడు డిపార్ట్మెంట్ ఉండేది ఫిజిక్స్ డిపార్ట్మెంట్. ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి ఆనుకుని యూనివర్సిటీ వర్క్షాప్ ఉండేది. ఆ యూనివర్సిటీ వర్క్షాప్లో విరిగిపోయిన కుర్చీలు బల్లలో ఉండి వాళ్ళు రిపేర్లు ఏవో చేస్తూ ఉండేవాళ్ళు ఎంప్లాయీస్. మేము ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఫిజిక్స్ చదువుకునేవాళ్ళం. ఆ రెండు ఒకటే,
వర్క్షాప్ను ఫిజిక్స్ రెండు ఒకటే, రెండు ఒకటి కాదు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో అన్ని శత్రు సేనాలు పెట్టి వర్క్ చేస్తూ ఉంటారు, చేరు చదువుకుని తెలుసుకుంటూ ఉంటారు, అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఇది వేరు అది వేరు, అది నిర్మాణ విభాగం, ఇది విజ్ఞాన విభాగం, రెండు వేరు వేరు కదా. రెండింటినీ కలిపి పెడతారా ఎక్కడైనా బెటర్. మరి ఆచార్యులు కర్మజ్ఞాన సముచ్చయం అని పెట్టి జనాలని భ్రమితిలో నుంచే గుమ్రాహ కర్కే అలా అంటారా హిందీలో, గుమ్రాహ 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 కర్కే, జనులను భ్రమలోకి నొచ్చి పారవేసింది. అంతే అంచేతనే జనులు ఈ అభ్యాసవాద సంస్కారాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు బ్రహ్మ దేవుడి కోసం మీరు దూరంగా వెతుకుతున్నారు. దూరంగా వెతుకుతున్నంత కాలము మీకు బ్రహ్మ దొరకదు. దగ్గరలో వెతుక్కోవాల్సిన దగ్గరలో ఉన్నదాన్ని దూరంలో వెతకడం ఏంటండి? మీరు దశమ పురుష దృష్టాంతం ఎరుగుతారు కదా, వాడు ఆ దశమ పురుషుడి కోసం పదవ వాడి కోసం నదంత వెతుకుతాడు, ఈ గట్టి మీద వెతుకుతాడు, ఆ గట్టి మీద వెతుకుతాడు, అక్కడ నిలబడున్న జనాల్లో అందరిలోకి దూరు దూరు వెతుకుతాడు. అది వాడికి దొరుకుతాడా? పదవ వాడు వాడికి దొరుకుతాడా? దొరకడం. ఎందుకని? దూరంగా వెతుకుతున్నాడు. యూఆర్ సెర్చింగ్ టూ ఫార్. మీరు దగ్గరలో వెతుక్కోవాలి, దాని పేరే ఉపనిషత్. ఉప అంటే దగ్గరలో వెతుక్కోవాలి. కర్మ మీ చేత దూరంలో వెతికిస్తుంది. స్వర్గం ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. దానికి ఉపాయం కర్మ. స్వర్గం ఎక్కడుంది? ఇక్కడుంది. దీనికి ఉపాయం జ్ఞానం. చూడండి, అక్కడ స్వర్గం కోసం వీడు కర్మ చేస్తాడు తప్ప ఈ స్వర్గం కోసం తెలుసుకుని తెలుసుకోడు. కాబట్టి మీ మోకో కహా ఢూంధరే బందే మైతో తేరో పాస్. నేను మీ సమీప అత్యంత సమీపం నందు ఉన్నాను. ఇది ఈ విషయంలోని దీన్ని చాలా ఒక కన్విక్షన్తో ఒక ఆగ్రహము, ఆగ్రహం కాదు ఒక ఒక సత్యనిష్టతో బోధించినప్పుడు దాన్ని తెలుసుకునే యోగ్యత కూడా ఉండాలి. తెలుసుకునే యోగ్యత లేకపోతే వాట్సాప్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ ఉంటారు, అలాగే ఉంటారు. కాబట్టి బ్రహ్మ అత్యంత ప్రసిద్ధం ఈ లోకంలో. మీరు దేనినైనా పొందాలంటే ప్రయత్నం చేయాలి తప్ప బ్రహ్మను పొందాలంటే ప్రయత్నము చేయనక్కర్లేదు. మీరు పూచిక పుల్లని లేవదీసి పక్కన పెట్టడం అంత పని కూడా, గడ్డిపోతని కదల్చేంత పని కూడా చేయనక్కర్లేదు. ఏ పని చేయనక్కర్లేదు. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, కాఫీ ఘుమ ఘుమ తెలియాలంటే ఎంత ప్రయత్నం చేయాలి? అది ప్రయత్న సాధ్యం కాదు. అది తెలియట తెలియటే అది ప్రసంగం. అవిద్యా కల్పిత నామ రూప విశేషాకారాపహృత బుద్ధిత్వాత్ అత్యంత ప్రసిద్ధం సువిజ్ఞేయం ఆసన్నతరం ఆత్మభూతమపి అప్రసిద్ధం దుర్విజ్ఞేయం అతి దూరం అన్యదివచ ప్రతిభాతి అవివేకినాం. చాలా గొప్ప భాష్యం. ఇక్కడ భాష్యం చాలా విలువైనది. విద్యార్థులు ఇటువంటి భాష్యాలని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, దీంట్లో దోషం ఎక్కడొస్తుందంటే విశేషము అనే దోషం ఒకటి. విశేషము, విశేషము అంటే తేడా. ఇప్పుడు ఎర్రని కలువ అన్నారు. మీరు తెలుగులో చదువుకుని ఉంటారు ఫస్ట్ ఫారంలో, ఎర్రని కలువ. దీంట్లో పదార్థం ఏమిటి? కలువ. ఎర్రని ఏమిటి? విశేషణం. విశేషణం అంటే అర్థం ఏంటో తెలుసిన, ఈ కలువ మిగతా కలువల కంటే తేడాగా ఉన్నది అని అర్థం. యావర్తకమే విశేషణం అవుతుంది. మిగతా వాటిని నుంచి సెపరేట్ చేసి చూపించేదాన్ని విశేషము అంటారు. మీరు నాకు దయచేసి ఆకాశమును మిగతా వాటి నుంచి సెపరేట్ చేసి చూపించండి నాకు.
ఆకాశం. ఘటమును చూపించిందంటే ఆ ఘటం చుట్టూ ఉన్న వాటిని అంటే చూసేసి దాన్ని ఒక్కదాన్ని పైకి తీసి మీరు విశేషం ఇదిగో తేడా విడతీసి చూపించగలరు. ఆకాశం చూపించండి, విశేషంగా చూపించండి, చూపించలేదు. ఎందుకని ఒక ఆకారం ఉండాలి, ఒక పరిచ్ఛిన్నమైన విశిష్టమైన ఫలానా ఆకారం ఉండాలి. అంటే మిగతా ఆకారముల నుండి దాన్ని సెపరేట్ చేసి చూపించవచ్చు. దానికే నామరూపములు అని పేరు. కాబట్టి ఈ జగత్తులో మానవుల బుద్ధి ఈ నామరూపములు మిగతా వాటి నుంచి సెపరేట్ చేయటం, దానికి రూపం పెట్టడం, మిగతా వాటి నుంచి సెపరేట్ చేయటం, ఆ విధంగా అలవాటు పడి ఉన్నారు జనులు. భారత సమాజమే అలా ఉంది. నిన్న మొన్నటిదాకా మన దేశంలో పాలిటిక్స్ ఎలా ఉండేవి, సమాజాన్ని మతం పేరుతో, కులం పేరుతో, వర్గం పేరుతో విడదీసి ఓట్లు దండుకుంటూ, మతం పేరుతో పార్టీలు, కులం పేరుతో పార్టీలు, వర్గం పేరుతో పార్టీలు పెట్టుకునేవి, సమాజాన్ని ముక్కలు 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 కింద చేసి ఎలక్షన్ వచ్చిందంటే వీటితోటే ఎలక్షన్ నడిపిస్తూ, వీటి పేరు మీదే ఓట్లను ఆశిస్తూ, ఓట్లను సంపాదించుకుంటూ ఆకంటి కేబినెట్ మినిస్టర్లను కూడా కులం మతం వర్ణం వర్గం పేరుతోటే పెట్టుకుంటూ, ఆఖరికి రైలు నడిపేప్పుడు కూడా కులం మతం వర్ణం వర్గం పేరుతో రైలు నడుపుకుంటూ, ఆ రైలు ఎక్కడికి వేశారు, బెంగాల్కి వేశారు. ఎందుకని మినిస్టర్ గారు బెంగాలీ అమ్మగారు కనుక, లేకపోతే అయ్యగారు కనుక, లేకపోతే బీహారీకి వేశారు. ఎందుకని మినిస్టర్ గారు బీహారీ కనుక. అంటే ఈ విధంగా సమాజమును ఇలా విడదీసి 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 పెట్టారు 70 ఏళ్ల చరిత్ర. దీన్ని అంతని సింగిల్ మ్యాన్ హీ చేంజ్డ్ ఇట్. ఒక్కసారిగా మార్పు వచ్చేయదు స్లోగా. ఫర్ ది ఫస్ట్ టైం మతం పేరు లేకుండా ఓట్లు అడిగారు. తర్వాత ప్రచారంలో యూపీలోకి వెళ్ళి ఎక్కడైతే ఓట్లు ఎలక్షన్స్ పార్టీలు అంతా కులం పేరుతో నడుస్తాయో అక్కడికి వెళ్ళి మీరు కులం మతం పక్కన పెట్టి మీరు ఓటు వేయండి అని అప్పీలు చేశారు. ధైర్యం ఉండాలి. వాళ్ళ అప్పీలకి దే లివ్డ్ అప్ టు ఇట్ మోస్ట్లీ. కాబట్టి అది ఒక రివల్యూషన్ వచ్చిందా లేదా, వచ్చింది. ఈ మేము దేవుడు భక్తులమన్న వాళ్ళలో మాత్రమే రివల్యూషన్ ఇంతవరకు కనపడదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు. నేను దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నా, ఒక ఆయన నన్ను చేపట్టుకున్నా అతను, ఏంటి అలా కంగారుగా వెళ్ళిపోతున్నాడు, దేవుణ్ణి చూసి వస్తానా అంటే ఆ పెద్ద దేవుణ్ణి చూసి ముందు చిన్న దేవుణ్ణి చూడాలన్న అని అటు లాగాడు. అక్కడ చిన్న బొమ్మ పెట్టుకుని కూర్చున్నాడు, చిన్నదేవుణ్ణి చూశాను, దక్షిణ దేవున్నాడు. సరే ఏదో దక్షిణ అప్పుడు పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళాడు. పెద్ద దేవుడి దగ్గరికి బయటకు వస్తేనే మా మిత్రుడు అన్నాడు, ఇంకో దేవుడి దగ్గరికి పదన్నాడు. అరే వాట్ హ్యాపెన్ టు దీస్ పీపుల్, యూ హావ్ గాన్ క్రేజీ. ఆకాశములకు ఎలాగైతే నామరూప విశేష ఆకారము ఉండదో, విశేష అంటే మిగతా వాటి నుండి సెపరేట్ చేసే ఆకారము, నామరూపములుగా అది ఫైనల్ గా ఎమర్జ్ అవుతుంది. ఓ పేరు ఓ రూపము, ఓ పేరు రూపము, ఓ పేరు రూపము, అలా ఎమర్జ్ అవుతుంది. అతి తేడాగా ఉంటుంది మిగతా వాటి కంటే, ఆకారం వస్తుంది. అది వీళ్ళ బుద్ధిని అది కప్పివేసినది, అపహృత బుద్ధిత్వ, అది కప్పివేసినది. నేను ఓ మాట అన్నాను, నన్ను అడిగారు నది ఏదో ప్రసంగం వచ్చింది, నేనున్నాను చూడండి నాకు గంగా కావేరి గోదావరి అన్ని సమానమేనని నాకు, ఎక్కడ గంగ ఉంటుంది నిలబడన్నా అంటే అదిగో
వీడు గంగని రెస్పెక్ట్ చేయటం లేదు అని మళ్ళీ వాట్సాప్. మిస్చీఫ్ పీపుల్, మిస్చీఫ్ పీపుల్ తప్ప ఏమి లేదు. నేనున్నాను, నువ్వు వైదికుడివా కదా, వేదంలో గంగ ఎక్కడుంది? వేదంలో ఏముంది? ఆపోవా ఇదగం సర్వమ్మని ఉంది. నేను వైదికుడిరా? అనుదాను. సో ఆపోహిష్టామ యోగ వస్థాన ఉద్యోగ ధాతన, మనం నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ మంత్రాన్ని. అక్కడ గంగే జీవులే చేయాలని తర్వాత ఎక్కడో పెట్టారు, ఎవరో పెట్టారు. అక్కడ ఏముంది? ఆపహ ఉంది. నేను ఆపహానే తప్ప నేను ఇంకా మిగతావన్నీ నేను అంగీకరించాను. ఒక నది యొక్క అవసరం పడింది. నేనున్నాను, నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు. పక్కనే డెలవేర్ అనే రివర్ ఉంది, అదండి డెలవేర్కి వెళ్దాం. కాదండి గంగ, అదేదో గంగ, దట్ ఈస్ గంగ. డెలవేర్ ఈస్ గంగ, మిస్సిసిపి ఈస్ గంగ, టెనెసీ ఈస్ గంగ, నైల్ ఈస్ గంగ, కావేరి, గంగ, కృష్ణ, ఎవరిథింగ్ ఈస్ గంగ. అండ్ ఎవరిథింగ్ ఈజ్ ఆపహ, అండ్ ఎవరిథింగ్ ఈజ్ బ్రహ్మన్. ఈ నామరూప విశేషాకార అపహృత బుద్ధి ఇది లోకంలో జనులకు ఉంది అంటే వాళ్ళకి ఆ విధంగా ప్రచారం చేసి పెట్టారు కనుక వాళ్ళలాగా ఆ మిస్ఇన్ఫర్మేషన్ చాలా లోతుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మిస్ఇన్ఫర్మేషన్ని రివర్స్ చేయటం అది ఇట్స్ టాల్ ఆర్డర్. కాబట్టి పీపుల్ షుడ్ కమ్అవుట్ ఆఫ్ ఇట్, దే షుడ్ కమ్అవుట్ ఆఫ్ ఇట్. పురాణంలో ఈ మిస్ఇన్ఫర్మేషన్ చాలా లోతుగా తీసుకెళ్ళిపోయారు. ఒక కథ పెట్టేశారు, త్రిమూర్తులు. త్రిమూర్తులు అంటే ముగ్గురు ఫ్యామిలీ పీపుల్, ముగ్గురు జమీందారులు అన్నమాట. ముగ్గురు పిఠాపురం జమీందారు, తొలి జమీందారు, పాలకొల్లు జమీందారు, లేకపోతే గద్వాల జమీందారు, ఏదో అలా ముగ్గురు జమీందారు. ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకుని పిల్ల పాపలతో కాలక్షేపం ఉన్నారు. అలా ఒక ఆయనకి సంతానం లేదు. ఏమండి ఇలా తయారు చేసి పెట్టారు? ఈ ముగ్గురు త్రిమూర్తులు, త్రి అంటే ముగ్గురే, ముగ్గురు గొప్ప, ముగ్గురు జమీందారులలో ఎవడు గొప్ప అని ఒక ప్రశ్న వచ్చింది పండితుల సదస్సులో. ఈ పండితులకి పని పాట ఏం లేదు, ఇలాంటి చర్చలే చేసుకుంటారు. అది మనం జడ్జిమెంట్ ఇవ్వడం కంటే పరీక్ష చేస్తే కానీ తేలడు అన్నాడు ఒకడు. అంటే పరీక్ష చేయగలిగిన సమర్థుడు ఎవడున్నాడు అని మళ్ళీ చర్చ వచ్చింది. అంటే భృగు హోన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇది సినిమా, ఇది సినిమా, ఇది పౌరాణిక సినిమాకి పనికొచ్చి తప్ప తత్వానికి కానీ భక్తికి కానీ ఈశ్వర స్వరూప నిరూపణకి కానీ పనికి రాకపోవడమే కాదు ఆటంకము కూడా. అజ్ఞానం సినిమా స్క్రిప్ట్. ఆ భృగు అప్పచెప్తారు, నువ్వు తేలుతావు అంటే భృగు తేలుస్తాడు. ఈ జమీందారులో ఎవడు గొప్పవాడో రైతు తేలుస్తాడు అన్నట్టు. అప్పుడు భృగు బయలుదేరుతాడు, ముందు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. చెప్పాను కదండి జమీందారులని. తర్వాత విష్ణు దగ్గరికి వెళ్తాడు, తర్వాత శివుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఎలా బిహేవ్ చేస్తాడో తెలిసిన ఈయన ప్రికోస్టర్స్ యూస్లెస్ వేరే బిహేవ్ చేస్తాడు. బ్రహ్మ ఈయన అలా బిహేవ్ చేయడానికి హీ షుడ్ బిహేవ్ బిట్ బెటర్ దెన్ దాట్. శివుడు మరీ అధ్వాన్నం, హి ప్రూవ్స్ టు బి వెరీ అన్పార్లమెంటరీ గాయ్. విష్ణు దగ్గరికి వెళ్తే హీ ప్రూవ్స్ టు బి మ్యాజెస్టిక్. వెనక్కి వచ్చి విష్ణు గొప్ప అని చెప్తారు, అందరూ గొప్పలు కొడతారు. ఈ కథ ఎలా ఉందండి? ఇది ఈ కథ ఎప్పుడు వచ్చి ఉంటుందంటారు? శైవ వైష్ణవ విద్వేషములు 7-8 శతాబ్దాల్లో ఆరంభమయ్యాయి. ఈ కథ ఎప్పుడు వచ్చి ఉంటుందంటారు? అంతకుముందు వచ్చి ఉంటుంది. అంతకుముందు వచ్చి ఉంటుందా? రాదు. ఇది శంకరాచార్యుల కాలంలో ఈ కథ లేదు, ఆ తర్వాత వచ్చి ఉండాలి. ఎవడో పెట్టుకుంటాడు ఈ కథ, ఇలా తయారయ్యారు. దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్, దిస్ ఈజ్ వేర్ దే ఎండెడ్ అప్. ఏమిటండి వీళ్ళు పాఠం ఎలా చెప్తున్నాడు అనుకోదు, నేను ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవిద్యా కల్పిత, అజ్ఞానము చేత కల్పించబడిన నామరూపాలు, ఆ నామరూపములకు వివరణ విశేషాకార.
నామరూపాన్యేన విశేషాకారాన్ని. నామరూపములు అంటే ఏంటండి? విశిష్టమైన అంటే మిగతా వాటి నుండి తేడాగా ఉండే ఒక ఆకారం పెట్టుకోవడం. ఇలాగే ఈ ఆకారాలు పెరిగి 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 కొత్త కొత్త ఆకారాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ పెరిగి పెరిగి వీళ్ళ యొక్క ఆలోచించే శక్తి, బుద్ధి అంటే ఆలోచించే శక్తి, దానిని అపహరించి పారవేసినారు చేసినవి. అంచేతనే నేను అంటాను ఆలోచించే అలవాటు ఉందా లేదా అని అడుగుతాను. Because people don't know how to think. Think chese alavatu ledu. Ippudu kuda think chese alavatu ledu. Ippudu godhumallo pechi visiri pindi chesi chapati kalchi kantalo padesi vallaki godhumala danilo unde saramunu ఇంప్రూవ్ చేసేందుకు తగిన జెనెటిక్ ఇంజనీరింగ్ అలాగే తెలుస్తుందండి. అది వేరే డిపార్ట్మెంట్, దాని పద్ధతి వేరు. వీళ్ళు గోధుమల్ని ఇలా ఇలాగే కొట్టడానికి, పిండిని చపాతీ చేయడానికి కొరకు వస్తారు తప్ప గోధుమల సారం పెంచి పని వీళ్ళు చేయగలుగుతారా? లేకనా అంటే ఏదో చెప్పాను. కాబట్టి వీళ్ళ బుద్ధిలో ఆలోచించేటువంటి అలవాటు పోయింది. అందువల్లనే ఏది అత్యంత ప్రసిద్ధమో అది ఆత్మ, బ్రహ్మ. ఏది ఇప్పుడు వసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని ఒక శ్లోకం ఉంటుంది ఇంతకుముందు గీతలో. పరమాత్మ దుర్లభుడు కాదు, పరమాత్మని తెలుసుకున్నవాడే దుర్లభుడు. పరమాత్మను తెలుసుకున్నవాడు నీకు దొరకడు. పరమాత్మ మాత్రం దుర్లభుడు కాదు, ఎక్కడ పడితే అక్కడ అత్యంత ప్రసిద్ధమైనది పరమాత్మ. తర్వాత అత్యంత సరళముగా తెలియదగ్గది సువిజ్ఞేయం. అదే నోకో కహా ఢూండేరే బందే మైతో తేరే పాస్నాయ్. ఆ నేను చుట్టూ పెట్టిన ఆ కల్పనలన్నిటినీ తీసిపారేస్తే మిగిలిందే బ్రహ్మ. శ్రీరామకృష్ణ వారు ఉల్లిపాయ దృష్టాంతం చెప్పారు. ఉల్లిపాయ పొరలన్నీ తీసేస్తే ఆకాశం మిగులుతుంది. ఆకాశమే బ్రహ్మ మహాకాశం. అలాగే నేనుకున్న పొరలన్నీ తీసేస్తే పరమాత్మ విధు. ఆసన్నతరం చాలా దగ్గరగా ఉందండి. ఆసన్న అంటే దగ్గర, ఇది ఆసన్న, ఇంకా దగ్గర, ఇది ఆసన్న, ఇంకా దగ్గర, దేహము ఆసన్న, ఇంకా దగ్గర, మనస్సు ఇంకా దగ్గర, బుద్ధి ఇంకా దగ్గర, శుద్ధమైన నేను ఇంకా దగ్గర. ఆ నేను లోపలికి వెళ్ళిపో, అదే బ్రహ్మ. ఇంకా అంతకంటే దగ్గర ఏది ఉండదు. ఆత్మభూతిని స్వరూపం అదియే. ఇది ఉన్న వస్తుస్థితి. కానీ జనుల దృష్టి ఎలా ఉన్నది? అప్రసిద్ధం. అదే మనకి నామరూపాలే తప్ప దేవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ దొరుకుతాడు? శత జన్మలు అయితే గాని దొరకడని, పది మందికి ఎవరికి తెలియదని, ఎక్కడో ఉంటుందని, ఏదేదో ఏదేదో. పండితులు కూడా కల్పనల మీద కల్పనలు పెట్టుకుని గ్రంథాలు వ్రాసేసి, కొత్త కొత్త గ్రంథాలు వ్రాసేసి ఆ దేవుణ్ణి మరింత దూరం చేసుకుంటూ పోతారు. అంచేతనే దేవుణ్ణి మనిషికి రిలీజియన్ దగ్గరికి తేదు, దగ్గరికి వస్తుందని వీళ్ళు అనుకుంటారు. దగ్గరికి తేదు, దూరంగా పట్టుకుపోతుంది. దేవుడు చుట్టుముట్టున్నాడేమో అని వీడు అనుకుంటాడు. తల్లి దేవుడు, తల్లి దగ్గరే ఉందిగా, తండ్రి దేవుడు దగ్గరేగా, అతిథి దేవుడు దగ్గరేగా, సకల ప్రాణులన్నీ దేవుడు ఉన్నాడు దగ్గరేగా కాదు, వైకుంఠంలో ఉన్నాడు. చచ్చింది గొర్రె అని ఒక తెలుగు సామెత ఉంది. ఇంకా వీడి బతుకులో వీడి దేవుణ్ణి తెలుసుకునే ప్రసక్తి లేదు. ఇంక ఇప్పుడు వైకుంఠం దగ్గరికి ఎలా వెళ్తాడు వీడు? వైకుంఠం దగ్గరికి వెళ్ళాలంటే ముందు చావును ప్రతీక్షించాలి. చచ్చిపోయిన తర్వాత విమానం ఎక్కాలి, అప్పుడు వైకుంఠం వెళ్ళి అక్కడ ఎదుర్కోవాలి. అయిపోయింది. ఇంకా వీడికి దేవుణ్ణి వీడు చూసినట్టే. ఆత్మభూతం అది. అలా ఉన్నప్పటికీ అప్రసిద్ధమని, దేవుణ్ణి తెలియటం చాలా కష్టమని, దేవుడు చాలా దూరంగా ఉన్నాడని, ఫైనల్ గా అన్యదేవచ్చ, ఇది దేవుణ్ణి లోపల చూసుకోడు ఎక్కడ ఉందంటాడు. నేను మొన్న మీకు చెప్పాను, ఇప్పుడు కాశీ వెనక పడి పెడుతున్నాడు కర్ర పట్టుకుని.
ఎందుకురా కాకి అంటే నా చెవులు పట్టుకుపోయింది, నీ చెవులు కళ్ళు పడు ఒక్కడే ఉన్నాయి, నీది చెవిలో చూసుకో. ఆ కాకి కేసు ఆ కర్ర పక్కన పారేసి కాకి కేసు చూడడం మానేసి చేతులలో పెట్టు. ఇప్పుడు చెవులు ఉన్నాయా లేదా ఉన్నాయి, నా మాట వినపడుతుందా లేదా వినపడు, మరి ఇంక నీ దగ్గరే ఉన్నాయి నీ చెవులు. అన్య దిగచ్చ నాకంటే భిన్నము, నేను భిన్నము అని భ్రమపడుతో ఉంటారు ఉంటారు ఎవళ్ళు, వివేక జ్ఞానము లేని వారు. అవివేక్యం అందాము, అవిద్యా కల్పిత నామ రూప విశేషాకారాపహృత బుద్ధిత్వాత్. అత్యంత ప్రసిద్ధం సువిజ్ఞేయం ఆసన్నతరం ఆత్మభూతమపి అప్రసిద్ధం. సో అత్యంత ప్రసిద్ధంకి ఆపోజిట్ అప్రసిద్ధం, దుర్విజ్ఞేయం సువిజ్ఞేయంకి ఆపోజిట్ అది, అతి దూరం ఆసన్నతరంకి ఆపోజిట్. ఆత్మ అన్యది వచ ఆత్మభూతం అన్నదానికి ఆపోజిట్. ప్రతిభాతి అవివేకినాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.